ఉదయం ఒక 4 ఇయర్ ఓల్డ్ అమ్మాయి మృతదేహం ద్వారకాపురి కాలనీ దగ్గర పోలీస్ వాళ్ళు గుర్తించి ఆ అమ్మాయిని హాస్పిటల్ కి పోస్ట్ మార్టం గురించి తరలించడం జరిగింది. దాని తర్వాత ఆమె ఐడెంటిటీ ఆచూకీ తెలుసుకోవడానికి సుమారు 10 రోజుల నుంచి కష్టపడ్డారు పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఏసీపీ పంజగుట్ట గణేష్ గారి నేతృత్వంలో ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి అడిషనల్ ఇన్స్పెక్టర్ నాగయ్య మొత్తం టీం పంజగుట్ట పోలీస్ స్టేషన్ టీం అనేక సీసీ ఫుటేజెస్ తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ వెరిఫికేషన్స్ అన్ని చేసిన తర్వాత ఈ రోజు ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ అమ్మాయిని అక్యూజ్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ అమ్మాయి పేరు బేబీ మెహక్ 4 ఏళ్ళు ఈమెకి పేరెంట్స్ వాళ్ళిద్దరు కూడా మియాపూర్ కి చెందిన వ్యక్తులు. ఒక అతను అతని పేరు మొహమ్మద్ అహ్మద్ 22 ఇయర్స్ వాళ్ళ ఈ అమ్మాయి చనిపోయిన అమ్మాయి మదర్ పేరు హీనా బేగం 22 ఇయర్స్ హస్బెండ్ ఏమో మొహమ్మద్ అహ్మద్ అతని ఏజ్ 28. సో వీళ్ళిద్దరు ఈ అమ్మాయికి పేరెంట్స్. ఈ మొహమ్మద్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి గత కొంతకాలంగా ఒక ప్రాపర్టీ అఫెన్స్ లో జైల్లో ఉంటున్నాడు. ఇతను విడిపోయిన తర్వాత మదర్ దగ్గర నుంచి ఈ లేడీ హీనా అనే లేడీ ఎవరైతే ఉన్నారో ఈమెకి షేక్ మొహమ్మద్ అని ఒక వ్యక్తి దగ్గర అయ్యాడు. వీళ్ళిద్దరూ మన టాడీకి అలవాటు పడ్డ అడిక్స్ వీళ్ళు. వీళ్ళిద్దరు కూడా కల్లు కాంపౌండ్ లో అక్వెంటెన్స్ పెంచుకొని ఆ తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సో వీళ్ళ ఇద్దరు వివిధ ప్రాంతాల్లో బెంగళూరు ముంబై జైపూర్ పూణే ఇటువంటి ప్రాంతాల్లో వీళ్ళు బెగ్గింగ్ చేస్తూ జీవనం గడుపుతున్నారు. సో ఈ అమ్మాయిని కూడా వీళ్ళు ఈ అన్ని ప్లేసెస్ కి ఫ్యామిలీతో పాటు తీసుకుని వెళ్ళి బెగ్గింగ్ చేస్తుంటారు. ఈ ఎవరైతే హీనా ఉందో ఆమెకి 3 పిల్లలు పెద్ద తను అఫాన్ 7 ఇయర్స్, తర్వాత ఈ చనిపోయిన అమ్మాయి ఎవరైతే ఉందో మెహక్ ఈ అమ్మాయి 4 ఇయర్స్, ఆ తర్వాత ఇంకొక డాటర్ ఉంది 3 ఇయర్స్. సో ప్రస్తుతము ఈ ఇద్దరు అఫాన్ అండ్ మెహక్ వీళ్ళిద్దరిని తీసుకొని వీళ్ళు బెగ్గింగ్ చేస్తుంటారు ఈ నేను చెప్పిన ప్రాంతాల్లో. సో వీళ్ళు అట్లా చేస్తుండగా బెంగళూరులో గత ఒక 15-20 రోజుల నుంచి వీళ్ళు బెంగళూరులో నివసిస్తున్నారు. అక్కడే బెగ్గింగ్ చేసుకుంటూ వాళ్ళు డైలీ సంపాదించిన అమౌంట్ తో ఒక హోటల్లో వీళ్ళు రోజు పే చేస్తూ అక్కడ నివసిస్తున్నారు. ఆ రోజు 3వ తారీఖు రోజు వీళ్ళు బెగ్గింగ్ చేస్తుండగా నైట్ అక్కడే ఒక హోటల్లో నివసిస్తున్నారు. ఆ రోజు 3rd ఈ అమ్మాయిని వీళ్ళు